బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీసీఐడి వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఐటమ్ నెంబర్ 64 గా కేసు లిస్టు కేసు అయింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కేసును విచారించనుంది. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ఈరోజు ఏ విధంగా విచారణ ఉండబోతోంది? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగబోతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ కేసు విచారించబోతుంది. ఐటమ్ నెంబర్ 64 గా ఈ కేసు లిస్ట్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ పిటిషన్ లో ప్రధానంగా ఇమీడియట్ గా హైకోర్టు ఇచ్చినటువంటి దీనిపైన స్టే ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా పిటిషన్ లో సిఐడి అభిప్రాయపడింది. ప్రధానంగా ఈ కేసులో హైకోర్టు తన పరిధిని దాటి వివరించింది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని సిఐడి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. చంద్రబాబుకు బెయిల్ విషయంలో పూర్తిగా తన ఉన్నటువంటి పరిధిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతిక్రమించింది. అలాగే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి కొలమానాలన్నిటిని కూడా హైకోర్టు అతిక్రమించి కేసు లోతుల్లోకి వెళ్లి చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి అంశాన్ని ప్రధానంగా సిఐడి తన పిటిషన్ లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అలాగే కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ నిర్వహిస్తున్నటువంటి ట్రయల్ కోర్టును కూడా ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిజానికి ఇందులో మినీ ట్రయల్ నిర్వహించొద్దని గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. ఇందులో మినీ ట్రయల్ నిర్వహించినటువంటి విషయం అందులో దాదాపు 39 పేజీల తీర్పు ఇచ్చారు. ఈ బెయిల్ కు సంబంధించి 39 పేజీల తీర్పు ఇవ్వడమే మినీ ట్రయల్ కు ఒక నిదర్శనంగా సిఐడి ఈ పిటిషన్ లో అభిప్రాయపడింది. అలాగే ఈ స్కిల్ కుంభకోణంలో గల్లంతైనటువంటి డబ్బులన్నీ కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళినటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే సంపాదించినప్పటికీ వాటిని హైకోర్టు పట్టించుకోలేదు. కాబట్టి ఈ అన్ని అంశాలని సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. థ్యాంక్ యూ వెంకటేష్.